ఓకే, కమింగ్ టు రైల్వే జోన్స్. రైల్వే జోన్స్ మన దేశంలో ప్రస్తుతము 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వము విశాఖపట్నం కూడా రైల్వే జోన్ని ప్రకటించడం జరిగింది. అది 19వ రైల్వే జోన్ కాబోతుంది దేశంలో. అయితే ఆ రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్ని ముఖ్యంగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నాడు. ఇన్ ద సమ్ ఎగ్జామ్స్ హీ ఆస్కింగ్ ద డివిజన్స్ ఆఫ్ సచ్ రైల్వే జోన్స్. ఆ రైల్వే జోన్స్ యొక్క డివిజన్స్ని కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. అలాగే రైల్వే స్టేషన్స్ పరంగా అతిపెద్ద రైల్వే జోన్ ఏది, అలాగే నెట్వర్క్ పరంగా అతిపెద్ద రైల్వే జోన్ ఏది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ 18 or 19 రైల్వే జోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ వన్ సెంట్రల్ రైల్వే, మధ్య రైల్వే అంటారు తెలుగులో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. ఈ రైల్వే జోన్ని 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మధ్య రైల్వే పరిధిలోని డివిజన్స్ ముంబై, భూసావా, పూణే, షోలాపూర్, నాగ్పూర్ అనే డివిజన్స్ ఉన్నాయి. మొత్తం ఈ రైల్వే జోన్ అంతా కూడా 3095 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అలాగే ఈ రైల్వే జోన్ పరిధిలో 612 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్, కొంకణ్ రైల్వే భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ మార్గంలో నిర్మించిన రైల్వే జోన్. అది రైల్వే మార్గం కొంకణ్ రైల్వే. ఈ కొంకణ్ రైల్వే ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ నవీ ముంబై, దాన్నే కొత్త ముంబై అంటారు, నవీ ముంబైలో ఉన్నాయి. ఈ రైల్వే జోన్ని 26 జనవరి 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో రెండు డివిజన్స్ ఉన్నాయి, ఒకటి కర్వార్, సెకండ్ వన్ ఈజ్ రత్నగిరి. ఈ రైల్వే జోన్ మొత్తం 741 కిలోమీటర్ల విస్తీర్ణం, 67 స్టేషన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి నార్థర్న్ రైల్వే, ఉత్తర రైల్వే అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాయి. ఈ రైల్వే జోన్ ఏప్రిల్ 14, 1952లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇందులో ఢిల్లీ, లక్నో, అంబాలా, ఫిరోజ్పూర్, మొరాదాబాద్ అనే 5 డివిజన్స్ ఉన్నాయి. అలాగే 6968 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రైల్వే జోన్ ఉంది. 1142 స్టేషన్లు ఈ రైల్వే జోన్ పరిధిలో ఉన్నాయి. దేశం మొత్తం మీద అతిపెద్ద రైల్వే జోన్ ఏది అంటే ఉత్తర రైల్వే, న్యూఢిల్లీ. ఎక్కువ రైల్వే స్టేషన్లు కలిగి ఉన్న రైల్వే జోన్ కూడా ఉత్తర రైల్వే, న్యూఢిల్లీ పరిధిలో. 6968 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1142 స్టేషన్లతో అతిపెద్ద రైల్వే జోన్గా ఉంది ఉత్తర రైల్వే. నెక్స్ట్ 5th వన్ ఈశాన్య రైల్వే అంటారు, నార్త్ ఈస్ట్ రైల్వే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గోరఖ్పూర్, అలాగే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. ఇక్కడే 1952లో ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో డివిజన్స్ 3 ఉన్నాయి, 1 ఇజాత్ నగర్, 2 లక్నో నార్త్ ఈస్ట్, 3 వారణాసి. ఈ రైల్వే జోన్ పరిధి 3667 కిలోమీటర్లు, 537 స్టేషన్లు. నెక్స్ట్ 6th, ఈశాన్య సరిహద్దు రైల్వే అంటారు, ఫ్రాంటియర్ రైల్వే అంటారు దీన్ని. ఇది హెడ్ క్వార్టర్స్ గౌహతి, అసోంలో కలిగి ఉంది. 15 జనవరి 1958 దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో డివిజన్స్ అలీపూర్ధార్, కతినార్, లంబర్డింగ్, టెన్సుక్లా, రాంగియా అనేటువంటి 5 డివిజన్స్ ఉన్నాయి. 3948 కిలోమీటర్ల విస్తీర్ణం, 753 స్టేషన్లు. నెక్స్ట్ 7వది వచ్చేటప్పటికి వాయువ్య రైల్వే, నార్త్ వెస్ట్ రైల్వే అంటారు. ఇది హెడ్ క్వార్టర్స్ జైపూర్లో కలిగి ఉంది. ఈరోజు ఈ జోన్ని 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. జైపూర్, అజ్మీర్, బికనీర్, జోధ్పూర్ అనే 4 డివిజన్స్ ఉన్నాయి. 5459 కిలోమీటర్ల పరిధి, 663 స్టేషన్లు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్ 8th వన్ తూర్పు రైల్వే, ఈస్టర్న్ రైల్వే అంటారు, కోల్కతా దీని హెడ్ క్వార్టర్స్. 1952 ఏప్రిల్ 14న ఏర్పాటు చేశారు. హౌరా, సీల్దా, అసన్సోల్, మాల్దా అనే 4 డివిజన్లు ఈ జోన్లో ఉన్నాయి. 2414 కిలోమీటర్ల విస్తీర్ణం, 576 స్టేషన్లు. నెక్స్ట్ 9, తూర్పు మధ్య రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటారు. ఇది హాజీపూర్, బీహార్లోని హాజీపూర్ దీని హెడ్ క్వార్టర్స్. 2002లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో డివిజన్స్ దానాపూర్, ధన్బాద్,
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇదొక స్టేషన్ పేరండి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేటువంటి ఒక స్టేషన్. దీన్ని గతంలో మొఘల్ సరాయ్ స్టేషన్ అని పిలిచేవారు. అది ఇప్పుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ అయింది. అలాగే నమసిద్దిపూర్ అండ్ సోన్పూర్ అనేటువంటి ఐదు రైల్వే జోన్లు ఉన్నాయి. ఇది 3628 కిలోమీటర్ల విస్తీర్ణంతో 800 స్టేషన్లు ఈ పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్ 10th వన్ తూర్పు కోస్తా రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్, ఒడిశా. 2003 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఖుర్దా, సంబల్పూర్, రాయగఢ్ అనే 3 డివిజన్లు ఉన్నాయి. 2204 కిలోమీటర్ల విస్తీర్ణం, 342 రైల్వే స్టేషన్స్ ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. 11th వన్ దక్షిణ రైల్వే, హెడ్ క్వార్టర్స్ చెన్నై సెంట్రల్, ఎస్టాబ్లిటింగ్ ఇయర్ 1951. డివిజన్స్ చెన్నై, తిరుచిరాపల్లి, మధురై, పాలక్కడ్, సేలం, తిరువనంతపురం. ఇక్కడ డివిజన్స్ పరంగా 1, 2, 3, 4, 5, 6 6 డివిజన్లు ఇక్కడ ఉన్నాయి. డివిజన్ల పరంగా అతి పెద్దది దక్షిణ రైల్వే. చెన్నై సెంట్రల్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి దక్షిణ రైల్వే డివిజన్స్ పరంగా పెద్దది. అక్కడ 6 రైల్వే డివిజన్స్ ఉన్నాయి. అలాగే 5079 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జోన్ ఉంది. 890 స్టేషన్స్ కూడా ఈ జోన్లో ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్, హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్. 1966లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ అనే 3 డివిజన్స్ ఇందులో ఉన్నాయి. 3127 కిలోమీటర్ల విస్తీర్ణం, 883 స్టేషన్లు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ కోస్తా రైల్వే, అంటే మనకి ఇది సౌత్ కోస్ట్ రైల్వే అంటారు. దక్షిణ కోస్తా రైల్వే 2019లో కేంద్ర ప్రభుత్వము విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో ప్రకటించిన దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్కు ఒక రైల్వే జోన్ని విశాఖపట్నం కేంద్రంగా ప్రకటిస్తామని అనౌన్స్ చేసి దాంట్లో భాగంగా ప్రకటించింది. అది విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ దక్షిణ కోస్తా రైల్వే. దేశంలో ఇది 19వ రైల్వే జోన్ అయింది. 2019లో ప్రకటించారు, ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రపోజ్డ్ డివిజన్స్ ఇందులో 4 ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్తేర్. ఈ 4 డివిజన్స్ని ప్రపోజ్ చేశారు. మొత్తం విస్తీర్ణము 3496 కిలోమీటర్లు. ఇంకా స్టేషన్ సంఖ్య ప్రకటించలేదు. నెక్స్ట్ 14th వన్ ఆగ్నేయ రైల్వే, ప్రధాన కార్యాలయము కోల్కతా. ఇది 1955లో ఏర్పాటు చేయబడింది. ఆద్రా, చక్రధర్పూర్, రాంచీ, ఖరగ్పూర్ అనేటువంటి డివిజన్స్ ఉన్నాయి. 2631 కిలోమీటర్ల విస్తీర్ణం, 353 స్టేషన్లు దీని పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్ ఆగ్నేయ మధ్య రైల్వే, బిలాస్పూర్, బిలాస్పూర్ ఛత్తీస్గఢ్. 2003లో ఈ జోన్ని ప్రకటించారు. బిలాస్పూర్, రాయ్పూర్, నాగ్పూర్ అనే 3 డివిజన్స్ ఉన్నాయి. 2447 కిలోమీటర్ల విస్తీర్ణం, 358 స్టేషన్లు ఉన్నాయి. నెక్స్ట్ నైరుతి రైల్వే, హుబ్లీ, కర్ణాటకలోని హుబ్లీ హెడ్ క్వార్టర్స్. 2003లో ఏర్పాటు చేశారు. హుబ్లీ, బెంగళూరు, మైసూర్ అనేవి డివిజన్స్గా ఉన్నాయి. 3566 కిలోమీటర్ల విస్తీర్ణం, 456 స్టేషన్లు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్ పశ్చిమ రైల్వే, వెస్ట్రన్ రైల్వే అంటారు. ముంబై చర్చిగేట్ హెడ్ క్వార్టర్స్. 1951లో దీన్ని ఏర్పాటు చేశారు. ముంబై, అహ్మదాబాద్, రత్లం, రాజ్కోట్, భావనగర్, వడోదర అనే 6 డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ చెన్నై సెంట్రల్ దక్షిణ రైల్వేతో పాటుగా ముంబై చర్చిగేట్ వెస్ట్రన్ రైల్వే కూడా 6 డివిజన్లను కలిగి ఉంది. 6182 కిలోమీటర్ల విస్తీర్ణం, 1046 స్టేషన్లు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఢిల్లీ. నెక్స్ట్ పశ్చిమ మధ్య రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, జబల్పూర్, మధ్యప్రదేశ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. 2003లో దీన్ని ఏర్పాటు చేశారు. జబల్పూర్, భోపాల్, కోటా దీనిలో డివిజన్స్ 3. 2965 కిలోమీటర్ల విస్తీర్ణం, 372 స్టేషన్లు ఉన్నాయి. లాస్ట్ది 19వది కోల్కతా మెట్రో రైల్వే. దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా. 2010లో దీన్ని జోన్గా ప్రకటించారు. లైన్ 1, లైన్ 2 రెండు లైన్స్ ఉంటాయి. 2 లైన్లు దీని పరిధిలో ఉంటాయి. 33 కిలోమీటర్ల పరిధి, 30 స్టేషన్లు దీనిలో ఉన్నాయి. ఇవి జోన్స్. ఈ జోన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి యూ షుడ్ ఫోకస్ ఆల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్.